సార్ ఇడ్ చూడండి సార్ రక్తదాన శిబిరంలో ఇక్కడ చూస్తున్నాము మహిళలు కూడా రక్తదానం చేయడం అనేది ఇది చాలా గొప్ప విషయం ఇక్కడికి వచ్చిన మన డాక్టర్లు ఎంతో సీనియర్ ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎక్కడ హిమజక్క ఆయన పాలడు రథక్క వీళ్ళందరూ కూడా పేరు పేరున పుట్ట రాజకళ ఈ అక్కడ అందరూ కూడా ఆదర్శం మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని అన్ని గ్రామాలలో ప్రత్యేకత ఇలాగే రక్తదానం చేయడం కోరుతున్నాను ఆయన
फोटोग्राफर ओके ना थैंक यू मामा कुछ बैग बबलू जुड़ी मरी सर को फेस पैकन अरे बेड ऐडा सरपंच सर ओके सर ओके పన్నెండవ సారి విజయవంతంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు డాక్టర్లు ఉన్నారు కదా పెద్ద మనిషి మీరు ఒకసారి ఆశ చాలా దూకతం దావుతుండు ఈరోజు మన జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అబ్దుల్ కలాం ఎంపీ గారి బ్లడ్ డొనర్ సొసైటీ తరపున ఇక్కడ
రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు శిబిరంలో ఒక 30 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ శిబిరంలో యువకులు ప్లస్ మన మహిళలు కూడా మన ఎమ్మెల్యే గారిని అభిమానంతో రక్తదానం చేయడం జరిగింది. మహిళలు కూడా రక్తదానం చేయడం ఈరోజు చాలా గొప్ప విషయం. మన ఎమ్మెల్యే గారు సంజయన గారు అనుక్షణం కూడా వారు అన్నా అంటే నేను ఉన్నా అని అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి నిర్విరామంగా వారి యొక్క సేవల్ని అందించడం జరుగుతుంది వారు ఎమ్మెల్యేలుగానే కాదు వారు డాక్టర్ వృత్తిగా అంటే కంటి వైద్యులుగా ఎంతోమంది నిరుపేదలకు ఇప్పటివరకు కూడా కొన్ని వందల వేల మందికి కూడా ఆపి స్వచ్ఛంద సంస్థ రోటరీ క్లబ్ అండ్ లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా వారి హాస్పిటల్ పావని కంటి హాస్పిటల్ ద్వారా కూడా వారు ఎంతోమంది నిరుపేదలకు కంటి చూపును ప్రసాదించి వారి జీవితంలో వెలుగును నింపడం జరిగింది. వారు అలాగే మన తెరాస మొదటి ప్రభుత్వంలో కవితక్క గారి సహాయ సహకారాలతో మన జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. వారు నిర్విరామంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారిని వారి యొక్క సేవల్ని గుర్తించి ప్రజలందరూ కూడా మన తెరాస ప్రభుత్వం పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే మాజీ ఎంపీ కవితక్క గారు వారి సేవల్ని గుర్తించి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో కాస్త బాగుంటారని వారిని ముందుకు తీసుకురావడం జరిగింది. వారిని కూడా ప్రజలు కూడా భారీ మెజారిటీతోని గెలిపించారు. ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుక్షణం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎల్ల వేళల ప్రజలకు సహాయ సహకారాలను అందిస్తూ మన ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పాటలో నడిపిస్తున్నారు. వారు ఎన్నో సేవలు అంటే ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా వారి యొక్క సేవా భావం సేవా దృక్పథం చాలా గొప్పది. వారిని ఇన్స్పిరేషన్ తీసుకునే నేను కూడా సేవా కార్యక్రమాలతోనే ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లో ఉంటే ఇంకా ప్రజలకు ఇంకా సేవ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వారిని స్ఫూర్తిగా తీసుకునే నేను ఇలా రాజకీయాల్లోకి రావడం జరిగింది. వారు చూపిన బాటలో మేము నడుస్తూ మా యొక్క వారి యొక్క ఆశీస్సులతో మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే గారి సంజయన్న గారి ఆశీస్సులతో ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి బాటలో నడిపిస్తామని నేను చెప్పడం జరుగుతుంది. వారికి కూడా వారు నాకు ఒక పెద్ద లీడర్ రాష్ట్ర లీడర్ చెప్పారు వారిని ఎప్పుడన్నా హైదరాబాద్ రమ్మంటే మన ఎమ్మెల్యే గారిని వారు నేను రాను నా ప్రజల్ని విడిచిపెట్టి ఉత్తర ఏదైనా అర్జెంట్ మీటింగ్ అదైతే తప్ప నేను హైదరాబాద్ రాను ఎప్పుడు నేను ఈ ప్రజలకు 24 అవర్స్ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో వారు అనుక్షణం మన ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడం ముఖ్యంగా వారు వృత్తిరీత్యా వైద్యులు కావడం వల్ల విద్యావంతులు కావడం వల్ల ఎంతోమందికి చూపును ప్రసాదించడమే కాదు ఆరోగ్యపరంగా ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించడం వైద్యం అందించడం అలాగే చాలామందికి ముందస్తుగా ఎల్ఓసీలు ఇప్పించడం అలాగే సీఎం సహాయనిధి చెక్కులు తొందరగా వచ్చేలా చూడడం డాక్టర్లకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ప్రజలందరూ మంచి ఆయురారోగ్యాలతో ఉండేలా వారు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వారు ఇట్లా వృత్తిరీత్యా డాక్టర్ అవడం వల్ల అలాగే విద్యావంతులు అవడం వల్ల ఇక్కడ అందరికీ యువత కానీ నియోజకవర్గ ప్రజలకు మంచి స్ఫూర్తిని నింపి మంచి సేవలు అందిస్తున్నారు. వారు నిజంగా ఇక్కడ మనకు ఎమ్మెల్యేగా దొరకడం మా అదృష్టం. వారి యొక్క ముద్ర ఈ జగిత్యాల నియోజకవర్గంలోనే కాకుండా మన జగిత్యాల జిల్లా మీదనే వారి యొక్క ప్రత్యేకమైన ముద్ర స్థానం వారి యొక్క సేవలు ఎప్పటికి కూడా జీవితంలో మర్చిపోలేనని సేవలు చేశారు. అలాగే మన నియోజకవర్గాన్ని కూడా పెద్దలు మన ముఖ్యమంత్రి గారి మన కవితక్క గారి ఆశీస్సులతో
అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారు. విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ సంక్షేమ పథకాలు కానీ అలాగే మనకి ఈ ప్రాంతంలో D52 కినాల్ అనేది ప్రారంభించి ఇక్కడ మన భూములన్నీ శశశామలం చేయడం జరిగింది. చెరువులన్నీ నిండు కుండల్లా ఉన్నాయి. అన్ని విధాలు ఒకటని కాదు చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా వారి యొక్క చెరగని స్థానం. వారు అంటే మేము ఎల్లవేళలా ఉంటాం, వారి బాటలో వారు చూపిన బాటలో నడుస్తాం, మా గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించుకుంటాం. వారు ఎల్లవేళలా అష్ట ఐశ్వర్యాలతోని ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం దొరకడం చాలా సంతోషం. అంత గొప్ప మహానుభావుడు పుట్టినరోజు మేము ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. వారు ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎన్నో చేసారు, ఇప్పుడు కాదు ఒక 10-20 సంవత్సరాల క్రితమే రెడ్ క్రాస్ హైదరాబాద్ వాళ్ళని రప్పించి 150 మందితోని 200 మందితోని 100 మందితోని ఇట్లా ఎన్నో రకాల బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. వారి జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన యువతకు మహిళలకు ముఖ్యంగా మహిళలు నేను ఒక మాట అనగానే అంటే వారు ఒకటే మాటకు ముందుకొచ్చారు. సార్ మీద మాకు కూడా చాలా అభిమానం, సార్ మీద ఉన్న అభిమానంతో యువకులు కానీ మహిళలు కానీ ముందుకొచ్చారు. నిజంగా అది చాలా సంతోషకరమైన విషయం. ఈ యువత సహకారం, మహిళలు, గ్రామ ప్రజల సహకారంతో ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పాటలు నడిపిస్తానని తెలుపుతున్నాను.